బీజేపీని ఎలా ఎదుర్కొంటారు? ఆడ ఎదుర్కోవడానికి ఏముంది? ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఏముండదు, పెద్ద ఏముండదు. మీకు గట్టి పోటీ ఇచ్చేది తెలంగాణ. అల్టిమేట్గా తెలంగాణలో పోటీ అంటే సరే అది 10 స్థానాలతో ఉంటుందా 20 స్థానాలతో ఉంటుందా పక్కన పెడితే మా తర్వాత స్థానంలో మాత్రం కాంగ్రెస్ ఉంటుంది. సో కాంగ్రెస్ మీకు పోటీదారు అని అదే చెప్తున్నా. 10 స్థానాలతోనా 20 స్థానాలతోనా లెక్క నేను చెప్పాను, కానీ రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. పోటీ అందరిస్తారు కదా, కాంగ్రెస్ పోటీనే, బీజేపీ పోటీనే, టీడీపీ ఉంటే టీడీపీ పోటీనే, కమ్యూనిస్ట్ ఉంటే కమ్యూనిస్ట్ పోటీనే. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, కేఏ పాల్ కూడా మాకు పోటీనే చెప్పిండు. అందరు పోటీలే కదా. నల్గొండ జిల్లాలో బాగా పాదయాత్రలు జరుగుతున్నట్టున్నాయి. పాదయాత్రలు ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎవరైనా తిరగవచ్చు, ఏముంటుంది దాంట్లో? సో ఇది కూడా మీ టీఆర్ఎస్ గేమేనా, మీ స్ట్రాటజీలో భాగమేనా? మాకేం స్ట్రాటజీ లేదు, వాళ్ళ విషయంలో మాకేం స్ట్రాటజీ ఉంటుంది. మీ యొక్క వ్యతిరేక ఓట్లను చీర్చికల్లో వీళ్ళని వాడుకోవడం కోసమే వాడుతున్నారు. మరి వాళ్ళు పొద్దుగా లేసి మమ్మల్ని తిడుతున్నారు కదా. తిడుతున్నారు, అదొక స్ట్రాటజీనా? ఏం మాకేం స్ట్రాటజీ లేదు, వాళ్ళతో ఎందుకు స్ట్రాటజీ? మాకు ఎవరికి వాళ్ళు వారికి ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రయత్నాలు చేయడం తప్పు కూడా కాదు. వాళ్ళు చేసే ప్రయత్నాలు మాకు లాభం అయితే అని చెప్పి మీలాంటి వాళ్ళు ఆశించినట్టుగా జరిగితే కనుక మేము అదృష్టవంతులమే కదా, మంచిదే కదా ఇక జరిగితే అట్లా. అంటే సర్వే కూడా అదే చెప్తుంది, పీకే సర్వేలో చాలా స్పష్టంగా ఈ పాదయాత్రల ప్రభావం మీకు కలిసి వస్తుందని చెప్పారని చెప్పి విని. అంటే మీరు అనుకుంటున్నారు, బట్ నాకున్నటువంటి అనాలిసిస్ వైఎస్ఆర్ టీపీ కానీ ఇప్పుడు బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కానీ ఇంకా ఈ తిరుగుతున్న వాళ్ళకి నాకు తెలిసి ఎక్కడ డిపాజిట్ కూడా రావు. ఇంకా వాళ్ళు చేసేది ఏముంటుంది, ఓట్లు మాకు లాభం జరిగేది ఏముంటుంది? 1000 ఓట్లు 2000 ఓట్లు కూడా రావాలి, ఏం లాభం జరుగుతుంది దాంట్లో? పెద్ద వేవ్ కదా. దీన్ని చూస్తే టీఆర్ఎస్ పార్టీలో సరే మా దగ్గర ఒకటి ఉండేదని టైట్ అయిన దగ్గర నాకు 2000 3000 ఓట్లతో గెలిచింది, కానీ మిగతా అంతా వన్ సైడ్ కదా, 50000 60000 70 లక్ష దాకా పోయింది మెజార్టీ, వన్ సైడ్ కదా. దాంట్లో వీళ్ళు బీకి ఏదేమంటే నాకు అర్థం కాదు, అంత సీనేమి ఉండదు వీళ్ళకు. వీళ్ళకి మినిమం 1000 ఓట్లు రావంటున్నాను నేను. ఈ పాదయాత్రలు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఫలానా నాయకులంతా వాళ్ళకి 1000 ఓట్లు కూడా రావు. ఈటలను కానీ సీఎంగా అనౌన్స్ చేస్తే బీజేపీ జాతీయ పార్టీగా మీ టీఆర్ఎస్కి కష్టకాలమే అంటారు, నిజమేనా? అంటే ఒక్కటి మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసి సీఎం క్యాండిడేట్ ముందే అనౌన్స్ చేసే కథ ఉండదు ఫస్ట్ పాయింట్. బీజేపీలో చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి, ఉండదు ఉండదు అట్లా ఉండదు. కానీ చాలా ఇంకోటి తెలియాల్సిన విషయం ఏంటంటే, పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి ఈటల గారు బీజేపీ చేరటాన్ని చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. సరే మొన్న జరిగినటువంటి ఎన్నికనే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో జరిగింది కాబట్టి ఆ సందర్భం వేరు. నాకున్నటువంటి అవగాహన ఈసారి హుజూరాబాద్లో ఈటల గారు గెలవారు, ఇంకా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ ఎక్కడదండి, ఆయన గెలిచే పరిస్థితి ఉండదు. అంటే మీరు అప్పుడు 300 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెడతారా గెలవడానికి? మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీ దగ్గర ఉంది లెక్క, మా దగ్గర అయితే లేదు. మరి మీకే తెలుస్తుంది, మరి మీరు ఎలా చెప్పగలుగుతారు? అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎదిరించి ఉప ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలిస్తే అధికార పార్టీ పైన మళ్ళీ అతను ఓడిపోతారని ఎలా చెప్పగలుగుతారు? ఓడిపోతారు కాబట్టి చెప్పగలుగుతాను. ఎలా? ప్రజల తీర్పు కదా. ఆ రోజు నుంచి ప్రజలకు పోవాలి, ప్రజల హామీలు ఇచ్చింది పోయి చేయాలి కదా. హామీలు చాలా రకాల హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేర్చాలి కదా. 22 సంవత్సరాలు ఈ మిగిలినటువంటి ఏడాదిన్నర ఇంకెంతో 2 సంవత్సరాలతో నెరవేర్చాలి కదా, ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ఆయన గెలిచిన దానికి బండి సంజయ్ నా ఎంపీ నియోజకవర్గం గెలిస్తే నన్ను పట్టించుకుంటారని ఆయన ఏడు పక్క దిక్కుండి, నన్ను పట్టించుకున్నారు ఈ ఏడు పక్క దిక్కుండి. మీరు చూసిరానండి, ఇప్పుడు ఆయన ఏదో సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేస్తా అంటారు, ఈటల గారిని మధ్య కాలం చూసారా ప్రెస్ మీట్లు? ఈటల గారిని నన్ను వేదికల మీద మాట్లాడించింది చూసిరా? సంజయ్ చేసే యాత్రకి నన్ను ఈటలందరూ పోయి కనిపించినా మీకు? వాళ్ళకే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్యనే సఖ్యత లేదు. గెలిచుడు ఎక్కడది, ముఖ్యమంత్రి ఎక్కడది, మీరు గమ్మత్తున్నారు.